ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వం ప్రజల్ని ఎంత వేధించిందో, ఎంత వేదనకు గురి చేసిందో, ప్రజాస్వామ్యాన్ని ఎట్లా అపాశం చేసిందో మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వాంతర వచ్చిన ఒక పార్టీ చైతన్యం ద్వారా ఆశయాన్ని సాధించి ఒక నాయకుడు అదే ఉద్యమాలని అదే చైతన్యాన్ని ఎట్లా పాతరేసే ప్రయత్నం చేసిండు, ఎట్లా అపహాస్యం చేసే ప్రయత్నం చేసిండు, ప్రజల్ని ఎట్లా భయభ్రాంతకు గురి చేసిండు అనేది ఈ మధ్య చాలా ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. కొన్ని టీవీలు కావచ్చు, సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తూ ఉన్నాయి. నిజమే సారథి గారు లేదా దాసరి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నప్పుడు, యూసుఫ్ బాబు మాట్లాడుతున్నప్పుడు గతం ఏముండే ఇప్పుడు ఏముండే అనేక విషయాలు చెప్పిండ్రు. నేను ఆ జోన్కి పోను, కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఎప్పుడైతే రాజ్యం హక్కుల మీద దాడి చేస్తుందో, పత్రిక స్వేచ్ఛ మీద దాడి చేస్తుందో, అది పతనం అంచెలో ఉన్నట్టుగా మనం భావించాలి. సత్తా ఉన్న వాళ్ళు, ప్రజాస్వామ్యం విశ్వాసం ఉన్నవాళ్ళు, ప్రజలతో ఉన్నవాళ్ళు, ధర్మంగా పాలించే వాళ్ళు, న్యాయం కాంక్షించే వాళ్ళు ఎప్పుడు పనిచేయరు. ఇవన్నిటి మీద నమ్మకం లేని వాళ్ళే ఇట్లాంటి చిల్లర పని చేస్తారు. ఇవాళ చాలా రోజు జరుగుతుంది, కానీ అది హుజూరాబాద్ ఎన్నికల తర్వాత బయటకు వచ్చింది. హుజూరాబాద్లో ఏం జరిగిందో నేను చూసినా మీరందరూ కూడా వచ్చి దాన్ని అనుభవించారు. ఒక వ్యక్తి మీద ఒక వ్యవస్థ ఇంత కర్కశంగా నీచంగా ఎన్ని రకాల కుట్రలు చేసి ఏ రాజ్యాంగమైతే ప్రజలకు ఏ రాజకీయ పార్టీలో కూడా సరే స్వేచ్ఛ ఇచ్చిందో, ఏ భావాలను ఎక్స్ప్రెస్ స్వేచ్ఛ ఇచ్చిందో, ఆ రాజ్యాంగ మౌలిక సూత్రాల్ని అక్కడ పాతరేసింది. రెండవది ఓటు హక్కు అనేది తన